గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎంతో మంది గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు భరోసానిచ్చిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ పార్లమెంట్ కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండలంలోని రాజీవ్ చౌక్ వద్ద గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం 205 జీవోను విడుదల చేసి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడేదని వెల్లడించారు. పార్టీకి దేశంలో ఉన్న వాళ్లే కాకుండా మన దేశం నుంచి వలస వెళ్లిన కార్మికుల సంక్షేమం కోసం పాటుపడుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న ప్రజాపాలనతో ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని వెల్లడించారు. దాన్ని చూసిన బీఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోలేక హస్తం పార్టీ పైన ముఖ్యమంత్రి పైన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ శాఖ అధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ చెర్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వలసలు జరుగుతూ ఉన్నాయి. ఈ వలస వల్ల మన రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని చెప్పి గతంలో కమిటీ నివేదిక ఇవ్వడం జరిగింది. వలస అనేది అభివృద్ధి మార్గం నడవాలి. వెళ్ళి ఈ ఓటుని ఏదైతే ఏర్పాటు చేయడం చాలా ఇలా సంతోషకరమైన విషయం. మా గల్ఫ్ కార్మికులందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇలా అనుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంటనే ఉన్నారు. అందరం కూడా ఇలా సంతోషంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి మాకు ఈ జీవో 205 ఇచ్చినందుకు మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఎన్నో మాటలు చెప్పి గల్ఫ్ బాధ్యత ఎవరైతే ఉన్నారో గల్ఫ్ లో ఇక్కడ తెలంగాణలో సరిగ్గా బతకలేక మరి గల్ఫ్ కు పోయి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎవరైతే బతుకుతున్నారో వారి బతుకుల గురించి మేము న్యాయం చేస్తామని ప్రగాలు పలికిన టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఏమీ చేయలేదు. ఎలక్షన్లప్పుడు చెప్పడం, ఎలక్షన్ ముందుగానే మర్చిపోవడం తప్పితే గల్ఫ్ కార్మికుల గురించి కానీ గల్ఫ్లో నిరూపించింది. ముఖ్యంగా మన ముస్తాబాలో జనగామ సీన్ అయితే మనం ఎంతోమందికి ఈ ప్రాంతంలో అక్కడ కష్టాలుంటే వాళ్ళు చేస్తున్న పని వదులుకొని ఎంతోమంది చనిపోయిన వాళ్లకు తిండికి లేని వాళ్లకు సాయం చేసింది. మేము పేపర్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఎన్నోసార్లు చూసినాం.